శివుడే సత్యం, శివుడే నిత్యం, శివుడే శాశ్వతం. ఈ లోకమంతా శివమయం, శివమయం కావాలి. శివోహం, శివోహం. మీరంతా శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి జాగరణ చేసి భక్తితో ఆ శివుణ్ణి మెప్పించండి. సదా ఆ పరమేశ్వరుడు మీ కోరికల్ని తీర్చుతాడు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, భగవంతుణ్ణి చేరుకోవడం. జాగరణ అంటే శివనామస్మరణతో, నృత్య గీతాలతో ఆ శివుణ్ణి మెప్పించడం. ఈ శివరాత్రి పర్వదినాననే ఆ పరమశివుడు లింగాకారంలో ఉద్భవించి మనందరినీ తరింపచేస్తున్నాడు. కనుక ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి ప్రార్థించాలి, ఆ శివుణ్ణి భక్తితో మెప్పించాలి, ఆ బోళాశంకరుని అనుగ్రహానికి పాత్రులు కావాలి. అంతా శివమయం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివుడంటే నిరాడంబరు, శివతత్వమే నిరాడంబర తత్వం. భక్తితో ఏది పెట్టినా స్వీకరించేటువంటి భోళాశంకరుడు, అలా స్వీకరించి మనం కోరుకున్న కోరికల్ని తీర్చేటువంటి ఆ భోళాశంకరుణ్ణి మనమంతా స్మరించాలి, స్మరించి తరించాలి. ఆ శివుని నుంచి మనం నిరాడంబరత్వాన్ని నేర్చుకోవాలి. ఎలాంటి ఆడంబరం లేని ఆ పరమశివుడు శ్మశానంలో నివసిస్తాడు, విభూతిని పొలుకుంటాడు. అలా మనం నిరాడంబరంగా ఉండి భక్తితో శివుణ్ణి మెప్పించాలి. అదే శివతత్వం, అదే శివతత్వం, అదే శివమయం. నిరాడంబరత్వమే శివుని తత్వం, అదే మన అభిమతం. శివరాత్రి పర్వదినాన శివుణ్ణి పరమభక్తితో పూజించండి. ఆ పరమశివుని ప్రేమకు పాత్రులు కండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.